హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ మనం హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము ఒకసారి మనం ఇలా తయారు చేసుకొని ఇడ్లీలో ఒక సాంబార్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చండి ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అర టేబుల్ స్పూన్ పెప్పర్ అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు దాకా తీసుకోవాలి మీరు కారం కొంచెం తక్కువ కావాలనుకునేవారు తక్కువ తీసుకోవచ్చు తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఇంగువ అంటే పావు టేబుల్ స్పూన్ వరకు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ ధనియాలు వేగేటప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి అలా వచ్చిన తర్వాత స్టాప్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి జీలకర్ర వేసుకొని డ్రై రోస్ చేసుకోవాలి దీనిని కూడా మనం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవిలాగా అరోమా వచ్చి చిరపటం అనేటప్పుడు తీసేసి అదే ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ముందుగా శనగపప్పు వేసుకొని వీటిని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఆ వేగిన తర్వాత మినప్పప్పును వేసుకోవాలి మనం శనగపప్పుతో పాటు మినపప్పును వేసుకుంటే ఇవి త్వరగా వేగుతాయండి అందువల్ల ఫస్ట్ శనగపప్పుని కొద్దిసేపు వేయించి తర్వాత మినప్పప్పు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు వేసుకొని ఒక ఇరవై సెకండ్ల పాటు వేయించుకుందాం ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటిని తీసేసి అదే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత మిరియాలు మెంతులు రెండింటినీ ఒకేసారి వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా వేగేటప్పుడు మెంతులు మనకి మంచి స్మెల్ వస్తాయండి ఇవి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతాయి అలాంటప్పుడు తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంటే ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళైతే వీటిని ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేసుకుందాం తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా చల్లారిస్తాం చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు ఇంగువ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం నున్నగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని తీసేసి ఒక ఎయిట్ కంటైనర్లో ఉంచుకొని భద్రపరుచుకోవచ్చు మీరు అప్పటికప్పుడు తయారు చేసుకొని ఒక టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకునేలాగా ఫ్రెష్గా యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది దీనిని ఇడ్లీ సాంబార్లోకి కాకుండా మనం కూరగాయల సాంబార్లోకి కూడా యూస్ చేయొచ్చండి అంతేనండి హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి